హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రధానంగా ఇటీవలి రీసెంట్ కరెంట్ అఫేర్లో ట్రెండింగ్ టాపిక్ అయినటువంటి కొత్త పార్లమెంట్ భవనం గురించి మనం తెలుసుకుందాం. ఈ కొత్త పార్లమెంట్ భవనంతో పాటు పాత పార్లమెంట్ భవనాన్ని, ఈ రెండింటిని మధ్య భేదాలు తెలుపుతూ మనం ఈ వీడియో అనేది చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి అందరూ చివరి వరకు ఈ వీడియోని వాచ్ చేయండి. అయితే మనం ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోయినట్లయితే, ముందుగా పాత పార్లమెంట్ భవనం చూసుకున్నట్లయితే, ఈ పాత పార్లమెంట్ భవనాన్ని 1921 ఫిబ్రవరి 12న శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే 1921లో శంకుస్థాపన చేసిన ఈ భవనం అనేది 1927లో ప్రారంభించడం జరిగింది. అయితే ఈ 1927లో ఎవరు ప్రారంభించారంటే, ప్రధానంగా 1927 జనవరి 18న గవర్నర్ జనరల్ అనేటువంటి లార్డ్ ఇర్విన్ అనేది దీన్ని ప్రారంభించడం జరిగింది, ఏది పాత పార్లమెంట్ భవనాన్ని. అయితే ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనానికి చూసుకున్నట్లయితే, ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని 2020 డిసెంబర్ 10న నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఈ 2020లో శంకుస్థాపన చేసిన ఈ భవనాన్ని ఎప్పుడు ప్రారంభించుకోవడం జరుగుతుందంటే, 2023 మే 28న దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. అయితే ఈ కొత్త పార్లమెంట్ భవనం అనేది ఎక్కడుందంటే, ఢిల్లీలోని సంసద్ మార్గులో కలదు. యాక్చువల్గా సంసద్ అనే పదం అనేది ఏ భాష పదం అంటే సంస్కృత భాష పదము. ఈ సంసద్ అంటే అర్థం ఏంటంటే ఇల్లు లేక భవనం అనే అర్థము. అయితే మనము కొత్త భవనం గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకున్నట్లయితే, యాక్చువల్గా ఈ కొత్త భవనం యొక్క రూపకర్త అంటే వాస్తుశిల్పి ఎవరంటే భీమల్ పటేల్. అయితే ఈ భీమల్ పటేల్ అనేవారు ప్రధానంగా అహ్మదాబాద్కు చెందినటువంటి ఆర్కిటెక్చర్ సంస్థ అయినటువంటి HCP యొక్క డిజైనర్ అయిన. అయితే పాత భవనం మనం చూసుకున్నట్లయితే, ఈ పాత భవనం యొక్క వాస్తుశిల్పి ఎవరంటే ఎడ్విన్ లుటియన్స్ మరియు హెర్బర్ట్ బేకర్లు ఈ పాత భవనం యొక్క వాస్తుశిల్పులు. అదేవిధంగా కొత్త భవనానికి ఇప్పుడు ప్రస్తుతం ఈ నిర్మించినటువంటి భవనం యొక్క ఖర్చు ఎంత అంటే 1200 కోట్లు. అదేవిధంగా పాత భవనానికి అయితే 83 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. అయితే ఆర్కిటెక్చర్ అంటే ఈ కొత్త భవనం యొక్క ఆర్కిటెక్చర్ సంస్థ మనం చూసుకున్నట్లయితే, HCP డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది దీని యొక్క ఆర్కిటెక్చర్ సంస్థ. అయితే ప్రధాన కాంట్రాక్టర్ అయితే మాత్రం టాటా ప్రాజెక్ట్ అండ్ లిమిటెడ్ అనేది ప్రధాన కాంట్రాక్టర్. అయితే ఈ కొత్త భవనం యొక్క సిట్టింగ్ మనం చూసుకున్నట్లయితే, యాక్చువల్గా మొత్తం 1272 మంది ఈ కొత్త పార్లమెంట్ భవనంలో కూర్చోవడానికి వీలవుతుంది. అయితే ఈ పార్లమెంట్ భవనంలో లోక్సభలో 888 మంది, అదేవిధంగా రాజ్యసభలో 384 మంది ఒక్కసారి కూర్చొని సభను అనేది ఏర్పాటు చేసుకునే వెసులుబాటు అనేది ఉంది. అయితే యాక్చువల్గా రాజ్యాంగంలో మనము ఆర్టికల్ 81 ప్రకారం లోక్సభలో ప్రస్తుతం అనేది 552 మంది సభ్యులు మాత్రమే సభ్యులు ఉండటానికి వీలు ఉంటుంది. అయితే అదేవిధంగా రాజ్యసభలో కూడా ఆర్టికల్ 80 ప్రకారము రాజ్యసభలో ప్రస్తుతం ఎంతంటే 250 మంది సభ్యులు మాత్రం ఉండటానికి వెసులుబాటు ఉంది. అయినప్పటికీ కూడా లోక్సభలో కొత్త పార్లమెంట్ భవనంలో 888, అదేవిధంగా రాజ్యసభలో 384 మందికి ఎందుకు కల్పించినట్టు సీట్లు, 2026లో రాజ్యాంగ సవరణ జరిపి లోక్సభ మరియు రాజ్యసభ యొక్క సీట్లు అనేది పెంచడం జరుగుతుంది. దీన్ని అనుగుణంగానే ఈ లోక్సభ మరియు రాజ్యసభ సీట్లు అనేవి ప్రస్తుతం ఉన్న సీట్ల కంటే ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మరికొంత ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే, యాక్చువల్గా ఈ పార్లమెంట్ భవనం అనేది త్రిభుజాకారంలో నిర్మించడం జరిగింది. అయితే ఈ పార్లమెంట్ భవనంలో లోక్సభ హాల్ను మాత్రం జాతీయ పక్షి నెమల థీమ్తో నిర్మించడం జరిగింది. అదేవిధంగా అయితే ఈ పార్లమెంట్ కొత్త భవనానికి 3 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వీటి గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే, యాక్చువల్గా 3 ప్రవేశ ద్వారాల్లో 1 ప్రవేశ ద్వారం పేరేటంటే జ్ఞాన, 2వ దానికి శక్తి, 3వ ద్వారం పేరేటంటే కర్మ. అయితే ఈ 3 ద్వారాల యొక్క ప్రత్యేకత మనం చూసుకున్నట్లయితే, జ్ఞాన ద్వారం గురించి చూసుకున్నట్లయితే, ఈ జ్ఞాన ద్వారానికి ఒకవైపు గార్గి మరియు యజ్ఞవల్కుల మధ్య జరిగినటువంటి సంవాద దృశ్యము, మరోవైపు ఏంటంటే నలంద అంటే నలంద విశ్వవిద్యాలయం ఉన్నాయి కదా, ఈ నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించిన చిత్రాలు అనేవి ఈ నెలకొల్పడం జరిగింది ఈ మొదట ద్వారంలో. అదేవిధంగా 2వ ద్వారం శక్తి గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ శక్తి ద్వారానికి ఒకవైపున చాణుక్య, మరోవైపు అంటే గాంధీజీ జరిపినటువంటి దండయాత్ర దృశ్యాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 3వ ప్రవేశ ద్వారం అయినటువంటి కర్మ గురించి చూసుకున్నట్లయితే, ఈ కర్మ ద్వారానికి ఒకవైపున కోణార్క చక్రము, అదేవిధంగా మరోవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు అంబేద్కర్ యొక్క కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ ప్రవేశద్వారాలు. మరి కొంచెం ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే, యాక్చువల్గా ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించడానికి వాడే రాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే, రాజస్థాన్లోని తోల్పూర్ నుంచి ఈ రాళ్ళను తీసుకొచ్చి ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా అయితే ఈ కొత్త పార్లమెంట్ భవనం పైన
నాలుగు అంటే భారతదేశ చిహ్నం అయినటువంటి నాలుగు సింహాల చిహ్నం అనేది ఉంది. అయితే దీని యొక్క ఎత్తు ఎంత అంటే 6.5 మీటర్లు ఉంది. అదేవిధంగా పార్లమెంట్ ఆవరణలో భారతదేశ అంటే ఒక గుర్తింపు చిహ్నానికి 2 మర్రి చెట్లను కూడా నాటడం జరిగింది. ప్రస్తుతం లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరంటే ఉత్పల్ కుమార్ సింగ్. అంటే ఈ పార్లమెంట్ కొత్త పార్లమెంట్ భవన నిర్మాణము మరియు దీని యొక్క ఏర్పాట్లు తొందంతా ఈ పార్లమెంట్ లోక్సభ సెక్రటరీ జనరల్ ఆధారంగానే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త పార్లమెంట్ భవనానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఇచ్చామనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.